రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ 1/8/2020 నాడు జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 సంబంధించి సభ్యులు గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దీక్ష. థ్యాంక్ యూ. ఇది స్టేట్మెంట్ మాత్రమే, స్టేట్మెంట్ సంబంధించి డిస్కషనే ఉండదు. మిగతా షార్ట్ డిస్కషన్ సంబంధించినటువంటి అంశం జరుగుతోంది, దాన్ని కంప్లీట్ చేయండి. నాట్ రైట్ కాదు సార్ అధ్యక్ష, ఇది రైటే. మీకు కావాలంటే నేను రూల్ పొజిషన్ కూడా కోట్ చేస్తాను. అధ్యక్ష, ఇఫ్ యూ వాంట్ ఐ రీడ్ ఇట్ అవుట్. అధ్యక్ష, స్టేట్మెంట్ మేడ్ బై ఎ మినిస్టర్ పేజ్ నెంబర్ 124 రూల్స్ బుక్ ఒకసారి మీరు చూడండి. 338 ఏ స్టేట్మెంట్ మే బి మేడ్ బై ఎ మినిస్టర్ ఆన్ ఎ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ విత్ ద కాన్సెంట్ ఆఫ్ ద స్పీకర్ బట్ నో క్వశ్చన్ షెల్ బి ఆస్క్డ్ ఎట్ ద టైమ్ ద స్టేట్మెంట్ ఈజ్ మేడ్. థ్యాంక్ యూ అధ్యక్ష. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు, అధ్యక్ష సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేసాము. జాబ్ క్యాలెండర్ని దయచేసి, జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించారు, సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ, నాకు ఈ లోపల కౌన్సిల్లో కూడా ఒక బిల్ని నిన్న ఇందా పాస్ చేసిన బిల్ని అక్కడ కూడా ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడ పోయి బిల్ ప్రజెంట్ చేసి రావాలి. ఈ లోపల షార్ట్ డిస్కషన్ మిగతా సబ్జెక్ట్ నడుస్తూ ఉంది, ధరణి భూమికి సంబంధించిన షార్ట్ డిస్కషన్ దాన్ని కంప్లీట్ చేయండి అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓన్లీ. ఐ మేడ్ ఇట్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది హౌస్ ఓన్లీ. ఈ బుక్ నేను తయారు చేసింది కాదు, వారు ఉన్నప్పుడు తయారు చేసింది. దయచేసి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ప్లీజ్ థ్యాంక్ యూ.